ఏంటి సరే ఇప్పుడు లాస్ట్ వన్ వీక్గా నడుస్తుంది రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్తు మీద చేసిన కామెంట్స్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆయన చేస్తున్న టార్గెట్ మీరు ఒక అడుగు ముందుకు వేసారు వాళ్ళు ఆయన ఏఐసికి కాంగ్రెస్ పార్టీకి లేఖ రాశారు ఆయన పార్టీ ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద ఎందుకు రేవంత్ చుట్టూరా బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేసింది కాంగ్రెస్ ఇటీవల కొంత కర్ణాటక ఎన్నికల తర్వాత చేరికలు ఉన్నాయన్న ఎందుకు పర్టికులర్గా ఆయనే టార్గెట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక ఎన్నికల తర్వాత మీరు ఏదైతే వాపం చూసి బలపనిటువంటి ఒక రీతిలో వాళ్ళు అనుకుంటే దాన్ని ఉదాహరించడం సబబు కాదేమో నేను అనుకుంటా ఉన్నాను మీరు పెద్ద జర్నలిస్టులు మేధావులు మీకు అన్ని తెలిసిన వాళ్ళు పొంగులేటి గారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలో ఉండే ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయినాడు బీఆర్ఎస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆయన

చర్చ అది కాదు వాస్తవానికి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరదలో కొట్టుకుపోతుంటే బాగా కొట్టుకుపోతుంటే గడ్డిపోస దొరికితే కూడా అదన్నే నన్ను బతికిస్తేమన్న ఒక ప్రయత్నంలో భాగంగా గడ్డిపోస లెక్క వీళ్ళని పట్టుకున్నారు దానివల్ల ఏదో ఉద్ధరించబడుతుందని చెప్పని ఒకటి రెండు కర్ణాటకకు తెలంగాణకు చాలా తేడా ఉంది కర్ణాటకలో క్రెడిబిలిటీ క్యారెక్టరు కన్విక్షన్స్ కమిట్మెంట్ ఉన్నటువంటి సిద్ధరామయ్య తర్వాత మల్లికార్జున్ ఖర్గే టవరింగ్ పర్సనాలిటీ దళిత్ లీడరు సరే డికే శివకుమార్ ఈ యొక్క త్రయం ఒక బలహీనమైన నాయకత్వం అవినీతిలో కూరుకుపోయిన నాయకత్వం ఏ రకమైన అభివృద్ధి సాధించిన నాయకత్వం కర్ణాటకను అతలాకుతలం చేసిన బీజేపీ నాయకత్వం మోడీ అక్కడ కాళ్ళ గిల్లలు కట్టుకొని అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు బలమైన నాయకులు ఓడగొట్టినట్టు పరిస్థితి ఇక్కడేంటి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ భారతదేశంలో ఏ ఇండికేటర్ తీసుకుంటే ఆ ఇండికేటర్లో ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉన్నటువంటి పరిస్థితి అరవై వేల కోట్ల బడ్జెట్ను మూడు లక్షల కోట్ల పైచిలుకు తీసుకుపోయిన పరిస్థితి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసిన పరిస్థితి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెంచిన పరిస్థితి యుటిలైజేషన్ పెంచిన పరిస్థితి ప్యాడి ప్రొడక్షన్ పెంచిన పరిస్థితి ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచిన పరిస్థితి ఆన్ అండ్ ఎవ్రీ పారామీటర్ దర్ ఇస్ అబ్సల్యూట్లీ సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్కు క్రెడిబిలిటీ క్యాప్ కమిట్మెంట్ నాయకుడు కేసీఆర్ గారు మోడీ కూడా శిఖర్ సమానుడు అయినా సరే కర్ణాటకలో ఆయన క్యాంపెయిన్ చేసినా రాలేదు ఆయన పది సంవత్సరాల వ్యతిరేకత లేదా మీద ఆయన ప్రచారం చేసినా ఓడిపోయినరు అంటే దానికి అర్థం అదే మీరు వా ముగ్గురు బలమైన నాయకులకు వెనుకగా స్థానికంగా ఉన్న బలహీనమైనటువంటి నాయకత్వం ఇక్కడ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అయ్యాడు చూడలేదు రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు క్రెడిబుల్ లీడర్స్ అని మీరు సర్టిఫికేట్ ఇస్తే నేను మీ విజ్ఞత వదిలిపెడితే కానీ తెలంగాణ సమాజానికి తెలుసు వాళ్ళ వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వాళ్ళ రాజకీయాలు 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 పది శాతము తొంభై శాతం వాళ్ళు ఏం పనులు చేస్తారు ఒక ఇన్కన్సిస్టెంట్ కోమటి రెడ్డి గారికి ఒక కన్సిస్టెన్సీ ఉండదు రేవంత్ రెడ్డి గారు ఆయన కన్సిస్టెంట్ గా ఏం పనులు చేస్తాడో కోవర్ట్ పాలిటిక్స్ ఏం చేస్తాడో జనానికి ఎరుక కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీకి పాపం సిద్ధరామయ్యకు కార్గేను ఇజ్జా తీయకండి మీరు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి వీళ్ళ వీళ్ళిద్దరు క్రెడిబిలిటీ ఏంటి ఎవరైనా మీరు ఆపిల్ టు ఆపిల్ కంపారిజన్ చేయాలా మీరు గారిని కంపేర్ అంటే నేను ఒప్పుకుంటా కానీ సిద్దరామయ్య గారిని రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి కంపేర్ చేస్తే మీకు దండం పెడతారు ఢిల్లీలో పనిచేసి అవకాశం వస్తే దాసో కూడా పెద్ద స్థానంలో ఉండొచ్చు అది క్వశ్చన్ గా ఈ రోజు ఈ రోజు రేవంత్ రెడ్డి రెడ్డి గారు వందల మంది వేల మంది లైవ్లో చూ నేను మనం అనుకుంటే బాగుండదండి పెయిడ్ మీడియా సోల్డ్ మీడియా పెయిడ్ సోషల్ మీడియా సోల్డ్ సోషల్ మీడియా ఇక తర్వాత సొంత ఓన్డ్ సోషల్ మీడియా ఓన్డ్ యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా దాంతో ప్రమోషన్లు చేయించుకొని లీడర్లు అయితే చీర్ గ్యాంగ్లు పెట్టి ఐపీఎల్ మ్యాచ్లలో మ్యాచ్లు చేయించినట్టు మీటింగ్లలో సీఎం సీఎం అనగానే మీరు నమ్మిన రాయింది తెలంగాణ సమాజం ఏమి నమలా నమ్ముంటే దుబ్బాకల ఎందుకు ఓడిపోతారు నమ్ముంటే హుజరాబాద్లో మూడు వేల ఓట్లు ఎందుకు వస్తాయి నమ్ముంటే ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో నలభై ఎనిమిది కార్పొరేటర్ సీట్లకు ఆ రెండు కూడా గెలిచిన బలమైన నాయకులు స్వతహాగా సర్వీస్ చేసిన వాళ్ళు కోవిడ్లో వాళ్ళు గెలిచినారు నలభై ఆరు డిపాజిట్లు ఎందుకు పోతాయి బీజేపీ ఎందుకు గెలుస్తుంది ఆయన నిజంగానే పెద్ద బలం ఉన్నోడైతే మునుగోడులు ఎందుకు కొడగొతాడు ఉదురునారులు ఎందుకు కొడగొడతాడు నార్జార్లు ఎందుకు కూడా మీరు గమ్మతున్నది మీ కంపారిజన్ మీరు ఇంత పెద్ద ఒక్క నిమిషం